ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాసోండి. ఏపీఎస్సీలో నూతన సంస్కరణల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీనిలో భాగంగానే విద్యావేత్తలు, ప్రముఖ మరి రాజకీయవేత్తలు, అలాగే విద్యార్థి సంఘ నాయకులు విద్యార్థుల నుంచి మరి సూచనలు తీసుకోవడం కోసం ఒక సమావేశం నిర్వహించడం జరిగింది నిన్న విజయవాడలో. దానిలో పలువురు ప్రముఖులు చేసినటువంటి ముఖ్యమైన సూచనలు ఇక్కడ మనకు తెలుస్తా ఉన్నాయి. ఇటువంటి ఈ సంస్కరణలు మాకు అవసరం అని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఏపీఎస్సి పోస్టుల భర్తీ విధానం కోసం కర్ణాటకలో మాదిరిగా చట్టం చేయాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. అలాగే రాష్ట్ర సిలబస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, అలాగే ప్రిలిమ్స్ లో రిజర్వేషన్ వాడుకున్నా మెయిన్స్ లో మెరిట్ లో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ బీసీలకు ఓపెన్ కేటగిరీ పోస్టులు ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ప్రిలిమ్స్ లో రిజర్వేషన్ వాడుకున్నా కూడా మెయిన్స్ లో మెరిట్ లో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఓపెన్ కేటగిరీలో పోస్టులు ఇవ్వాలని. ఇప్పుడు ప్రస్తుతం ప్రిలిమ్స్ లో రిజర్వేషన్ కనుక వాడుకున్నట్లయితే మెయిన్స్ లో రిజర్వేషన్ అప్లై చేయండి, ఓకే, అలా కుదరదని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షలో 75 పైగా ప్రశ్నల్లో తప్పులు ఇతర లోపాలు ఉన్నందున దాన్ని రద్దు చేసి తిరిగి నిర్వహించాలని చెప్పేసి గ్రూప్ వన్ రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరుగుతుంది. ఇక గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఆన్లైన్ కు అలవాటు పడే వరకు ఆఫ్లైన్ లో పరీక్ష నిర్వహించాలి అని చెప్పేసి కూడా కోరడం జరిగింది. ఇక నోటిఫికేషన్ కు ప్రిలిమ్స్ కు మధ్య 5 నెలలు, అనంతరం మెయిన్స్ కు 4 నెలలు సమయం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. మెయిన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 5 నెలలకు ప్రిలిమ్స్ నిర్వహించాలి, అలాగే ప్రిలిమ్స్ నిర్వహించిన 4 నెలలకు మెయిన్స్ నిర్వహించాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. ఇకపోతే వివిధ పరీక్షల మోడల్ పేపర్లను ముందుగానే విడుదల చేయాలి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇకపోతే హైదరాబాద్ లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయకపోవడం వల్ల నష్టపోతున్నారు, దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ కోటాని కూడా అమలు చేయాలని చెప్పి వీళ్ళు కోరడం జరుగుతుంది. ఇక ఆంగ్లం తెలుగు ప్రశ్నలో ఏది తప్పైతే దాన్ని రద్దు చేయాలి, స్కేలింగ్ కూడా రద్దు చేయాలి, స్కేలింగ్ కూడా రద్దు చేయాలని చెప్పేసి వీళ్ళు కోరడం జరుగుతుంది. ఇక ఆంగ్లం తెలుగు ప్రశ్నలో ఏది తప్పైతే దాన్నే రద్దు చేయాలని చెప్పేసి వాడు కోరడం జరుగుతుంది. ఇక గ్రూప్ టూ లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు యథాతథంగా భర్తీ చేయాలి, నిబంధన 7 నిబంధనను పునరుద్ధరించి పోస్టులను తదుపరి నోటిఫికేషన్లకు మళ్లించకుండా నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. అంటే పోస్టులు మిగలకుండా వాటిని మరో నోటిఫికేషన్ కి మరి బదిలీ చేయకుండా, క్యారీ ఫార్వర్డ్ చేయకుండా వాటిని అందరికి న్యాయం చేయాలని చెప్పేసి అన్ని పోస్టులు భర్తీ చేయాలని చెప్పి నిబంధన 7 ను పునరుద్ధరించాలని కోరుకుంటున్నారు. ఇంకోటి, అభ్యంతరాలు నేరుగా లేదా పోస్ట్ ద్వారా ఇవ్వమనడంతో నష్టపోతున్నాం, ఆన్లైన్ లో పొందుపరిచేందుకు అవకాశం కల్పించాలన్నారు. ఏపీఎస్సీ అన్ని కూడా అన్ని అభ్యంతరాలు కూడా మరి పోస్ట్ ద్వారానే ఆహ్వానించడం జరుగుతుంది, కాబట్టి దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లేట్ అవుతుంది, ఒక్కసారి లేట్ అయితే తీసుకోరు, లేట్ అవుతుంది, అలాగే త్వరగా వెళ్ళవు, అదే ఆన్లైన్ లో అయితే వెంటనే చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక మెయిన్స్ పరీక్షలో మార్కులను ఇంటర్వ్యూలకు ముందుగా ప్రకటిస్తూ కమిషన్ లోని సభ్యులు బేరసారాలు సాగిస్తున్నారు, సెలక్షన్ పూర్తయ్యాకే మార్కులు ప్రకటించాలి అని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్తా ఉన్నారు. ఇకపోతే యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఏపీఎస్సీతో సంబంధం లేకుండా పాత విధానంలో భర్తీ చేయాలని చెప్పేసి కూడా వీళ్ళు కోరడం జరిగింది. ఇది మొత్తం మీద ఏపీఎస్సీ సంస్కరణల కోసం పలువురు ప్రతినిధులు చేసిన ముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైన సూచనలు. మరికొన్ని ముఖ్య అంశాలు ఏంటంటే, దీనిలో ఏపీఎస్సీలో చాలా లోపాలు ఉన్నాయి కాబట్టి ఏపీఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేయాలని చెప్పేసి కూడా అందరూ కోరడం జరిగింది. ఇకపోతే చైర్మన్ వి నియంతృత్వ పోకడలు కాబట్టి ఆయన తక్షణం తొలగించాలని చెప్పేసి కూడా ఒక్కలందరూ కూడా కోరుకోవడం జరిగింది. ఇక అభ్యర్థుల వయో పరిమితిని 46 ఏళ్లకు పెంచాలని చెప్పేసి కూడా ముఖ్యంగా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఇక ఇంటర్వ్యూలు పూర్తిగా ఎత్తివేసి నెగిటివ్ మార్కులు తీసేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇకపోతే సిలబస్ 6 ఏళ్లైనా కొనసాగించాలి అని చెప్పేసి, ఎందుకంటే ఎప్పటికప్పుడు సిలబస్ మార్చడం వల్ల అభ్యర్థులు ఆందోళనకు మరి ఇబ్బంది గురవుతూ ఉన్నారు, కాబట్టి సిలబస్ ను కనీసం 6 ఏళ్లైనా కానీ 6 సంవత్సరాలైనా కానీ కొనసాగించాలి అని చెప్పేసి వాళ్ళ మేధావులు ఏపీఎస్సీకి మేధావులు నిరుద్యోగులు విద్యార్థులు సూచనలు చేయడం జరిగింది అన్నమాట. ఇవి మొత్తం మీద చైర్మన్ నిందితో పోకులు తొలగించాలి, ఆయన్ని తొలగించాలని చెప్పేసి, అలా అభ్యర్థులు అయ్యే పరిమితి 46 ఏళ్లకు పెంచాలని చెప్పి, ఇంటర్వ్యూలు ఎత్తేసి నెగిటివ్ మార్కులు కూడా తీసేయాలని, సిలబస్ ను 6 ఏళ్లైనా కొనసాగించాలని మరి ఏపీఎస్సీకి మేధావులు అవి నిరుద్యోగులు విద్యార్థుల సంఘాలు కోరడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.